లాక్డౌన్ నియమాలు పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణ కేంద్రాల్లో లాక్డౌన్ పరిస్థితులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉంటుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, బ్యాంక్స్ మొదలగు వాటికి మినహాయింపు కలదని, పెళ్లిళ్లకు 40 మంది, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట, డిఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల టౌన్ రూరల్ సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, వేములవాడ టౌన్ రూరల్ సిఐలు వెంకటేష్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. You know, like,